అవును, మామూలుగానే ప్రమోషన్ కష్టం. సో యా, పాటలు పాటలుగా చేయడం చాలా కష్టమైంది. అక్కడ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేయడం, ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ ఆల్మోస్ట్ 3 సార్లు ప్లాన్ చేసాం ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి, అమ్మ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి, అమ్మ ఇంకో 4 రోజులు లెక్కెట్ లోపల పోస్ట్ పోండి అన్నారు. ఓకే, మళ్ళీ 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 తర్వాత ఓకే ఆడియో ఫంక్షన్ దాకా వెళ్ళాం, లేదు మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది, అప్పుడు ఏదో మార్చి ఏప్రిల్ స్టార్ట్ అవుతుందన్నారు, మళ్ళీ లేదు స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ అమ్మ ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ చేసి మళ్ళీ ఆపి మళ్ళీ చేయాలి, ఇప్పుడు యా చాలా కష్టం. మీ డ్యాన్స్ ప్రభాస్ గారు, ఎవరు జాతకమా? ప్రస్తుత ఆదేశం జాతకమే. సో అది చిన్న కిక్ వస్తుందండి యాక్చువల్లీ, ఎందుకంటే బాహుబలి యాక్షన్ వాటెవర్ డ్రామా రాజమౌళి అది, మిర్చి కూడా ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా, దెన్ సాహో అగైన్ యాక్షన్. సో నాకు పర్సనల్గా కిక్ ఇచ్చింది, మళ్ళీ చిన్న యూనో ఏమన్నా లవర్ బా అనకూడదాము, ఏదో లవ్ సీన్స్ అవి చేసి లవ్ లవ్ ఫిల్మ్ మీద లవ్ థ్రిల్లర్లో చేయడం ఇంట్రెస్టింగ్. నాకైతే సలార్ 2 భాగాలు అవుతుందండి. ఏదండి సలార్ సినిమా 2 భాగాల? అది రాధేశ్యామ్ సార్ ఓపెన్ చేస్తే మీ ఫ్యాన్స్ అదే క్వశ్చన్ అడుగుతారు సార్. అదే సార్, అన్ని డీటెయిల్గా ఒకసారి డైరెక్ట్ నెక్స్ట్ దాంట్లో కూర్చొని చెప్తాను సార్. సార్ రాధేశ్యామ్ పబ్లిక్ హెల్ప్ చేయండి సార్. సార్ రవీంద్ర గారు, రవీంద్ర గారు చెప్పండి సార్, ఈ సినిమాకి టోటల్ బడ్జెట్ ఎంత అయింది? మీరు ప్రొడక్షన్ డిజైనర్ కదా. ఐ థింక్ అది మీ వెబ్సైట్లో రాసేసారండి ఆల్రెడీ, అది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. 100 crores, 150 crores. లేదండి, ఈ మూవీకి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదేమో కానీ, ఒక మనిషిని నమ్మితే ఒక మనిషి ఎలా పనిచేస్తాడో అలానే చేసాం మేము అందరమే. ఇవిందు రాధాని ప్రొడక్షన్ నమ్మింది, రాధాని హీరో గారు నమ్మారు, ఈవెన్ ద మనోజ్ తమన్ అండ్ జస్టిస్ మమ్మల్ని అందరు నమ్మి మాకు వదిలేశారు ఈ ప్రాజెక్ట్. ఓకే, సో అందుకే చెప్తున్నా, అందుకే మేమందరం మనసులోనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాకి ఏం కావాలో అదే డెలివరీ చేసాం. అది అవసరం లేదండి, దాని గురించి మీరు రాసేసుకుంటున్నారు. అది వినడానికి చాలా బాగుంది మాకైతే, 100 crores, 150 crores అని, వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్స్ క్లోజ్ టు 300 అండి, బట్ స్క్రీన్ మీద మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు లైక్ ఇట్ విల్ బి 1000 crores ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్లీ రాధ గారు, అదే ఫస్ట్ భయపడ్డానని చెప్పాను, ది వే హీ నా క్యారెక్టర్ డిజైనింగ్ కానీ చాలా బాగా చేశారు. యా అండ్ ఆయన చాలా స్టోరీస్ చెప్పారు, పామిస్ట్ కైరో కీరో. సో కీరో అనే మోస్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పామిస్ట్, ఆయన ఇండియా వచ్చి ఇక్కడ నేర్చుకుని హీస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ ది బెస్ట్ గ్రేటెస్ట్. సో ఆయన స్టోరీస్ అండ్ వాట్ ఎవర్ దాంట్లో వెనకాల సైన్స్ అన్నీ చాలా చెప్పారు. ఫర్ మీ ఇట్ ఈస్ అ వెరీ న్యూ, నాకు ఎవరో తీసుకొచ్చి నువ్వు పామిస్ట్ అని చెప్పరు కదా. సో నాకు చాలా ఎక్సైట్, తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటింగ్. యా